हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स अयिते मनकि इक्कड मैजिक मोमेंट्स नुंचि चूसुकुन्नट्लयिते मनकि थ्री फ्लेवर्स अयिते उन्नायि। आ थ्री फ्लेवर्स कूडा नेनु आ थ्री फ्लेवर्स लो इप्पुडु प्रेजेंट चूसुकुन्नट्लयिते मनकि ऑरेंज फ्लेवर अयिते मीकु फुल एक्सप्लेन चेस्तानु। दीनि प्रैस एंत, ఆంధ్రాలో ప్రైస్ నాకు తెలియదు, ఇప్పుడు యానంలో ప్రైస్ ఎంత, ఈ బాటిల్ ఎక్కడ తీసుకుంటే మంచిది, యానం నుంచి బయటికి మనం బాటిల్స్ తీసుకెళ్ళొచ్చా లేదా యానంలో గెస్ట్ హౌస్ ప్రైసెస్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అయితే మనం ఫస్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాజిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఫ్లేవర్, ఇది వచ్చి మనకి బాటిల్ వచ్చేసి మనకి పాండిచ్చేరి స్టేట్ యానంలో అయితే దొరుకుతుంది. అయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బాటంలో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఎంఆర్పి రూపీస్ 782 రూపీస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫుల్ బాటిల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ఫుల్ బాటిల్ అయితే మనకి మీ స్టేట్లో అంటే మ్యాజిక్ మూమెంట్ ఆరెంజ్ ఫ్లేవర్ మీ స్టేట్లో అంత అనేది ఫుల్ బాటిల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు నెక్స్ట్ ఏ ఫ్లేవర్ అంటే ఏ ఫ్లేవర్ అంటే నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా లెమన్ అండ్ గ్రీన్, వీటిల్లో ఏ ఫ్లేవర్ నెక్స్ట్ వీడియో చేయాలనేది కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో కోసం వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ ప్రైస్, మనకి ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఎంఆర్పి ప్రైస్ 782 రూపీస్. అంటే మనకి ఇది పాండిచ్చేరి స్టేట్ మాట, యానం అనేది ఒక జిల్లా అని చెప్పొచ్చు. ఆ జిల్లా వచ్చేసి మనకి కాకినాడకి అమలాపురానికి మధ్యలో ఉంటుంది, అది యానం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే ప్రస్తుతం యానంలో దొరుకుతుంది. మనం తెలంగాణతోని అలాగే ఆంధ్రతో పోల్చుకున్నట్లయితే మనకి చాలా చాలా తక్కువ ప్రైస్తో మనలో ఆల్ బ్రాండ్స్ విస్కీ వాట్కా రమ్ బియర్ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా తక్కువ ప్రైసెస్కి అయితే మనకి యానంలో అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మీకు ఏ వీడియో చేయాలి అనేది కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కోసం తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం యానం నుండి ఏపీకి కానీ తెలంగాణకి మందు పట్టుకెళ్ళొచ్చా లేదా అనేది డౌట్ అనేది చాలా చాలామందికి ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో చాలామంది ఎన్ని బాటిల్స్ పట్టుకెళ్ళేదని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానం నుంచి మీరు ఒక్క బాటిల్ కూడా పట్టుకెళ్ళడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్, ఇది పక్క. నెక్స్ట్ వన్ మీరు యానం వచ్చి మీకు ఇష్టమున్న రోజులు ఉండి అండ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఉంటే మీ ఇష్టం, లేదంటే సపరేట్గా రూమ్ తీసుకుండి మీరు ఉండాలనుకున్నా ఉండొచ్చు. మీకున్న మీకు ఇష్టం ఉన్న రోజులు డ్రింక్ చేసి యానం నుంచి మళ్ళీ వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మందు పట్టుకెళ్ళకూడదు. ఒకవేళ మందు పట్టుకున్నా మరి కాకినాడ వైపు వెళ్ళినా సరే చెక్ పోస్ట్ ఉంటుంది, అలాగే అమలాపురం వైపు వెళ్ళినా సరే చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్లో పక్కగా బ్యాగ్ తగిలించుకున్నా సరే కారులో కూడా చెకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెకింగ్ చేస్తే ఒకవేళ దొరికిపోతే కేసు పెడతారు, కేసు పెట్టడమే కాదు దాన్ని ఒక పెద్ద న్యూసెన్స్ కూడా చేస్తారు. అలాగా చేయడం అనేది చాలా చాలా తప్పు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు యానం వచ్చి మనకి గెస్ట్ హౌస్ ఎక్కడ మంచిగా ఉంటాయని అన్నారు చాలామంది ఫ్రెండ్స్. మనకి యానం హైవేలో చూసుకున్నట్లయితే మనకు జీవీఎస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, అది బారెన్ రెస్టారెంట్ ఇంక్లూడింగ్ ఆల్ రెస్టారెంట్స్ అని చెప్పొచ్చు. దాంట్లో మనకి పెర్ డే వచ్చేసి మనకి 1500 రూపీస్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దానికంటే తక్కువలో కావాలంటే మనకి హైవే నుంచి 1 కిలోమీటర్ ఆర్ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంటాయి, అక్కడ కూడా సరే మనకి 800-1000 రూపీస్లో మాత్రం రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మన ఛానల్ లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ కడితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇవి ఓవరాల్గా అయితే వీడియో అయితే ఇది. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఎనీ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటున్నారు, నేను ఏ వీడియో చేయాలనుకుంటున్నారు, మీకు ఏ వీడియో కావాలి అనుకున్నది కూడా కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఏ వీడియో కావాలన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా సరే నేను ఆ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ కింద అయితే నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను, దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో వచ్చేసి మనకి లేటెస్ట్ మనకి ఆఫర్స్ అని ఉంటాయి, ఆ ఆఫర్స్ అయినా డైలీ ఆఫర్స్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే
జాయిన్ అవునండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇది వీడియో బాగున్నట్లయితే మనకి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ